రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇవాళ రిపబ్లిక్ టీవీలో జరిగిన కాంక్లేవ్లో చేసిన ఆ ఉపన్యాసం కావచ్చు లేకపోతే ఆ ప్రశ్నోత్తరాల దాంట్లో ఇచ్చిన సమాధానాలు కావచ్చు జాతీయ స్థాయిలో పొలిటికల్గా ఒక రకమైన చర్చకే ఒక రకమైన తీవ్రమైన చర్చకే దారితీస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు రా జాతీయ రాజకీయాలన్నీ కూడా కొత్త కొత్త కూటములకు కొత్త కొత్త ఆకారాలకు తెరతీస్తున్న టైం ఇది ఒకవైపు కేజ్రీవాల్ మమతా బెనర్జీ ఇటు నితీష్ కుమార్ ఇక్కడ కేసీఆర్ అటు స్టాలిన్ ఇట్లా రకరకాలుగా దేశవ్యాప్తంగా ఏదేదో జరుగుతోంది ఎవరెవరు కొత్త కొత్త కుంపట్లు కొత్త కొత్త కూటంలో జరుగుతున్నాయి నుంచి వెలిపే వాళ్ళు ఉన్నారు బీజేపీ కొద్దిగా ప్రభ తగ్గుతోందని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పుంజుకుంటుందని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో టచ్ మీ నాట్ రాజకీయాల్లో టచ్ మీ నాట్ నా స్టేటే నాకు ఇంపార్టెంట్ అని మొదటి నుంచి ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ చేసిన ఈ ప్రకటనలు ఈ స్టేట్మెంట్లు లేకపోతే ఆయన ప్రసంగం ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే కొంత కొందరికి మోదం కొందరికి ఖేదం అన్నట్టుగానే ఉంది ఊహించని పరిణామమే ఆయన నోటి నుంచి ఊడిపడ్డ పదాలు కానీ అవి కానీ అందులో ప్రధానంగా ఆ సెంట్రిక్గా మొత్తం జరిగిన దాంట్లో ఒక సెంట్రల్ పాయింట్ కనుక తీసుకుంటే మనం ఆయన మోదీ గారిని వ్యక్తిగతంగా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బీజేపీని కానీ ఆకాశానికి ఎత్తేసారు ఇందులో ఇంకా రెండో మాట లేదు అవన్నీ చూసినప్పుడు ఎందుకు అని అంటే ప్రపంచంలో భారతదేశాన్ని ఒక ప్రబలమైన బలవంతమైన మహత్తరమైన శక్తిగా మోదీ తీర్చిదిద్దారు మోదీ విజన్ అసలు ఇప్పటివరకు ఈయన విజనరీ అనేవాళ్ళు వాళ్ళందరూ అలాంటి విజనరీ మోదీ విజన్ అద్భుతం అని చెప్పే స్థాయిలో మాట్లాడిన తర్వాత ఇక దాన్ని ఆకాశానికి ఎత్తనం అనకపోతే మనం ఏమంటాం అలాగే దేశాభివృద్ధి కోసం చేస్తున్న ప్రధాని చేసే ప్రతి పనికి నా సంపూర్ణ మద్దతు ఉంది ఉంటుంది అని కూడా ప్రకటించి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ టైం బీయింగ్ మనకి చర్చలు వస్తాయి ఈ సో దీంతో ఏమైందంటే ఇది ఏదో దగ్గర అవుతుంది అనే చర్చ మొదలైన దేశంలో దీనికి ఏంటి అనే దాని మీద మనతో మాజీ ఎంపీ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్మపాటి రామ్మోహన్ రావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు మనతో చర్చలో మరి కాసేపట్లో మనతో సీనియర్ జర్నలిస్టు పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అవుతారు ముందుగా రామమోహన్ గారు మిమ్మల్ని అడగడానికంత ముందు నేను రాజుగారిని అడుగుతా రఘురామరాజు గారు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చిన పలుకులు చాలా చక్కగా చెప్పారు ఇవాళ ప్రపంచ దేశాలు అందరూ కూడా మరి అంతగా కొనియాడుతున్నారు మోడీ గారిని గతంలో చంద్రబాబు నాయుడు గారిని భారతదేశంలో అందరూ కూడా కొనియాడేవారు అదే రేంజ్ లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ప్రపంచ దేశంలో ఎంతో మంది దేశాధినేతలు అందరూ కూడా ద మోస్ట్ పవర్ఫుల్ పిఎం ఆఫ్ దిస్ టైం పీరియడ్ అని చెప్పి అందరూ కూడా కొనియాడుతున్నారు అది ఊరికే మనం సెల్ఫ్ డబ్బాలు వేసుకుని స్టిక్కర్లు వేసుకుంటే వచ్చే పబ్లిసిటీ కాదు నిజమైన డెవలప్మెంట్ ఉంటేనే వచ్చే ఆ గుర్తింపు అది సో ఆ గుర్తింపుని అందరితో పాటు ఒక నాయకుడిగా ఒక తోటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించడమే కాకుండా నా దేశ ప్రధాని ఇంత గొప్పవాడు అని గర్వంగా ఆయన చెప్పుకోవటం చాలా సంతోషాన్ని చాలా ఆనందాన్ని కలిగించింది నాకు ఆయన చెప్పినవన్నీ అక్షర సత్యాలు బట్ ఒక తోటి రాజకీయ నాయకుడిగా మరి ఆయన అంత నిస్వార్థంతో నిష్కల్మషంగా ఆయన యొక్క గొప్పతనాన్ని మెచ్చుకోవడం అనేది రాబోయే రాజకీయాల్లో కూడా అది ఒక చక్కటి పరిణామం మంచి చేసినప్పుడు మంచి చెప్పాలి మెచ్చుకోవాలి అది చాలా బాగా ఆయన ఆయన మాటల్లో చెప్పారు ఆయన అభివృద్ధి గురించి చక్కగా చెప్పారు మోడీ గారి పాలసీ అభివృద్ధి ఉంటే సంక్షేమం ఆటోమేటిక్గా ఉంటుంది అభివృద్ధితో సంక్షేమం వస్తుంది సంక్షేమంతోనే అభివృద్ధి రాదు సో ఆ అది నమ్ముకున్న నాయకులు వీరిద్దరు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సో ఇప్పుడు ఇటువంటి మద్దతు ఇందాక మీరు మీ ప్రియాముల్లో చెప్పినట్టు ఒక పక్క నితీష్ కుమార్ గారు ప్రతి రాష్ట్రం తిరుగుతూ అందరినీ జట్టు కట్టి ఈ సమయంలో మరి బలమైన నాయకత్వం ఉండాలి ఎంతో అభివృద్ధి జరిగింది ఈ సమయంలో ఎంతో ముఖ్యమైన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఈ కలయిక ద్వారా రాష్ట్రానికి మంచి జరిగితే ఎందుకంటే ఎంతో నష్టపోయాం ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అడ్మిరేషన్స్ మ్యూచువల్ అడ్మిరేషన్స్ ప్రజలకు ఒక నూతన ఉత్తేజాన్ని కూడా ఇచ్చి డబుల్ ఇంజిన్ గ్రోత్ అని ఏదైతే బీజేపీ అంటారో ఆ డబుల్ ఇంజన్ గ్రోత్ ఇద్దరు అభివృద్ధి కాముకులు కలిస్తే డెఫినెట్గా చాలా ఎంతో ముందేడు చేసే అవకాశం ఉంది కాబట్టి అంటే దేశ పరిణామం మామూలుగా కమలం కూడా ఇది ఒక మంచి పరిణామం మామూలుగా అయితే కమలం తెలుగు తెల్లగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వరకు పసుపుగా ఉంటుంది అనుకోవచ్చా అంటే కమలంలో చాలా రంగులు ఉంటాయండి కమలం కమలాలన్నీ తెల్లగానే ఉండవు కమలంలో రంగులు ఉంటాయి కానీ ఎస్ డెఫినెట్గా పసుపు ఎరుపు కలిస్తే కాషాయం అవుతుంది ఇది నేను ఎప్పుడో గత సంవత్సరంగా చెప్తూ ఉన్నా సో డెఫినెట్గా ఈ కమలంతో పాటు పసుపు కాస్త ఎరుపు కూడా కలుస్తుందని ఎరుపు అంటే మన జనసేన రంగు సో ఆ ఎరుపు అనమాట ఇంకో ఎరుపు కాదు ఈ ఎరుపు ఈ ఎరుపు ఎరుపున ఈ ఎరుపు బాగా అంటే ప్రజాబలం ఉన్న ఎరుపు కదా అంటే వాళ్ళకు ఉంది ప్రజాబలం లేదండి కాదు నేను అనేది కానీ ఓట్ల బలం అక్కడ ప్రజాబలం ఓట్ల బలండి